हाय फ्रेंड्स नमस्ते नेनु मी ज्योति वेलकम टू स्वीटी होम फुड एंड टिप्स वीडियो दोंडकाय पच्चड़ी चाला अंटे चाला ईजीगा चाला टेस्टीगा एला तैयार चेसुकोवालो चूद्दामंडी। मनं वेडिवेडि राइस लेकि कास्त दोंडकाय पच्चड़ी अलागे कोंचेम नेय्यि वेसुकोनि तिंटे इंकेमी अवसरं लेदन्नमाट, कडुपु निंडा अन्नं तिनेयोच्चु। इप्पुडु ई दोंडकाय पच्चड़ी एला तैयार चेसुकोवालो चूद्दां। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు 1 కప్పు దాకా తీసుకోవాలి। తర్వాత ఒక 6 దాకా పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోండి। ఇప్పుడు వీటిని కొంచెం వేయించుకోవాలండి। ఒక 2 మినిట్స్ మనము హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి। ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత మనము దీని మీదకి మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి। మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి। 2 మినిట్స్ తర్వాత మూత తీసేసినట్లయితే పచ్చిమిర్చి ముక్కలు దొండకాయ ముక్కలు బాగా ఈ విధంగా మగ్గిపోతాయి అన్నమాట। దొండకాయలు కాస్త ఇలా లేతగా ఉన్నవి తీసుకుంటే పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। మరి పండు మాగిన దొండకాయలు అయితే పచ్చడి అంత టేస్ట్ ఉండదన్నమాట। ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టొమాటోని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి। ఇప్పుడు హై ఫ్లేమ్ లో టొమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలన్నమాట। ఒక 2 మినిట్స్ అలా మీరు హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే టొమాటో ముక్కలు బాగా మెత్తబడిపోతాయి। చూడండి ఈ విధంగా టొమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త వీటిని చల్లారనివ్వాలి। ఇవి కొంచెం చల్లారినప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి। ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలండి। వీడియోలో చూపించినంత వేసుకుంటే చాలన్నమాట। అలాగే ఇందులోకి ఒక 6 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని వేసుకోండి। తర్వాత ముందు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి రోటి పచ్చడి లాగా ఉంటుందన్నమాట। కాబట్టి నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను। ఇలా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట। ఇప్పుడు ఈ పచ్చడిని మనము ఒక బౌల్ లోకి వేసేసుకుందాము। ఇప్పుడు దీనికి వచ్చేసి పచ్చడికి మనము ఎటువంటి పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి। మీకు ఇష్టమైతే పోపు పెట్టుకోండి, లేదంటే ఎటువంటి పోపు అవసరం లేదు। కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుంటే అంతేనన్నమాట, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, నేనైతే పోపు పెట్టుకోవడం లేదు। ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు పచ్చడి పెట్టుకొని కొంచెం అన్నం కూడా పెట్టుకొని కొంచెం పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి। చాలా మంది వీడియో చూస్తున్నారండి, లైక్ చేయడం లేదు, ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।